पोंगुलेटि शिबिरं नेतलपै पालेरु बीआरएस नेतलु प्रजा प्रतिनिधुलु मंडिपड्डारु। निन्न पालेरु आत्मीय समावेशंलो एम्मेल्ये कंदालनु एम्मेल्सी तातमधुपै पोंगुलेटि शिबिरं नेतलु चेसिन व्याख्यलनु वारु खंडिंचारु। ప్రజలు మనిషిగా ఉన్న ఎమ్మెల్యే కందాలపై అనుచితంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు। ఇన్ని రోజులు పార్టీలో ఉండి ద్రోహం చేసిన వారిని ప్రజలు గుర్తించరని తీవ్రంగా విమర్శించారు। ఈ సందర్భంగా రూరల్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నాయకులు ఇంటూరు శేఖర్, బెల్లం వేణు, బ్రహ్మయ్య, వీరన్న తదితరులు పాల్గొన్నారు। నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏంటి, దానికి ఏదనుంటే మీరు చర్చ పెట్టాలి। మీకు పదవులు రాలేదని చెప్పి ముఖ్యమంత్రి గారి మీద అదే విధంగా ప్రభుత్వం మీద అబాండాలు వేస్తున్నారు। ఎవరికైనా రాజకీయాల్లో వాళ్ళ ఫలితాలను బట్టి వాళ్ళ సమర్థతను బట్టి వారికి అవకాశాలు కల్పిస్తారు। సామాజిక పరిస్థితులు అటన్ని దృష్టిలో పెట్టుకొని అవకాశాలు కల్పించడం జరుగుతుంది। అంతే తప్ప మీ స్వార్థానికి వ్యక్తిగతంగా మీ ప్రయోజనాలకు మీకు ఏదో నష్టం జరిగిందని చెప్పి పార్టీని అదే విధంగా ముఖ్యమంత్రి గారిని అనటం అనేది చాలా తప్పు। ఈ నియోజకవర్గంగా ఎందుకంటే మా ప్రాంతం గత స్వతంత్రం వచ్చిన కాలం నుంచి వెనకొట్ట ప్రాంతం పాలేరు నియోజకవర్గం। ఈ ప్రాంతంలో ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు ఎక్కడ ఎస్ఆర్ఎస్పీ ఎక్కడ కరీంనగర్ అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది, భక్త రామదాస్ అయితే పాలేరు మన కొండపల్లి పాత కాలువ అయితే ఏదైనా ఆధునీకరణ చేయడంలో కానీ రోడ్లు కానీ నియోజకవర్గాన్ని ఇది 9 సంవత్సరాల మెరుపు వేగంగా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి గారి మీద అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అబాండడం సరికాదు। ఏదైనా కూడా మీరు ఏదైనా ఉంటే మీరు ప్రజాక్షేత్రంలో ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా సరే మేము సిద్ధమే, తప్పకుండా కూడా ప్రజల్లో రేపు ఎవరిను ఈ నియోజకవర్గాన్ని కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ ప్రజలే రేపు మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కూడా ఈ నియోజకవర్గం రేపు గెలవబోయే కూడా మన బీఆర్ఎస్ పార్టీ దానికి తిరిగే లేదు। జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారిని, మన స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందరెడ్డి గారిని, మన జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతమధు గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది। ఇలాంటి మాటలు మాట్లాడకుండా నోరు అదుపులో పెట్టుకొని గతంలో మీరు వేరే పార్టీ నుంచి అందరూ ఇతర పార్టీలో నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది। గతంలో ఎవరి చరిత్ర ఏందని తెలుసుకొని మాట్లాడి నోరు దగ్గర పెట్టుకొని అద్దుగా ఉంటే మంచిది। వచ్చే 2023-24 సంవత్సరం ఎలక్షన్లో మీ అందరికీ ప్రజాశక్తంలో మా బీఆర్ఎస్ పార్టీగా కందాల ఉపేందరెడ్డి గారి ఆధ్వర్యంలో మీకు తగిన బుద్ధి చెబుతామని తెలియపరుస్తూ సొంత ఎజెండాతోటి పోతున్నటువంటి శ్రీనివాసరెడ్డి మన ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేయటం వాడు చూసనీయం। అలాగే కొంతమంది రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టనివ్వట్లేదని ప్రచారం చేస్తున్నారు। ఎందుకంటే ఒక విగ్రహం పెట్టాలంటే పర్మిషన్లు ఉంటాయి, పర్మిషన్లు తీసుకొని ఎవరైనా విగ్రహాలు పెట్టవచ్చు, దానికి ఎమ్మెల్యే గారికి ఏ విధమైన సంబంధం కూడా లేదు। అలాగే జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతమధు గారి మీద స్వర్ణకుమారి ఆరోపణ చేయడం జరిగింది। ఆమె కూడా ఏ స్థాయి నుంచి వచ్చింది, ఆమె ఎక్కడెక్కడ ఆలోచిపడి పదవుల కోసం ప్రయత్నం చేసింది అందరికీ తెలిసిందే। అవన్నీ తెలుసుకొని విజ్ఞతగా మాట్లాడి వాళ్ళకి పార్టీ నచ్చలేదు వేరే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ విధానాలు చెప్పుకొని వాళ్ళు కరెక్ట్గా ఉంటే బాగుంటుంది, ఇటువంటి చర్యలు పాల్గొంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో మరొకసారి ఇటువంటి కనుక ప్రజలాపనలు జరిగితే బాగుండదని వారి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తుంది।